నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఒరిస్సాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిందితుల నుండి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమాపేశంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ముగ్గురు అనుమానితులు సమీర్ బిస్మయ్, జితేంద్ర ప్రధాన్, చందన్ సుబుద్ధి, వీళ్ళు ముగ్గురు కూడా ఒరిస్సా స్టేట్. వీళ్ళను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనము 12.7 కేజీ గాంజా సీజ్ చేయడమైంది. మెయిన్గా మనకు గమనిస్తే మనకు ఇటీవల కాలంలో వరుసగా మనం పట్టుకోవడం జరుగుతుంది. పబ్లిక్ లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు ముఖ్యంగా తమిళ్, దీని ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళు కానీ, మలయాళము, కన్నడ, ఈ అదర్ దాన్ లోకల్స్ అనుమానితంగా ఉంటే ఇమీడియట్ గా పోలీస్కి ఇంటిమేషన్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఇల్లు తీసుకోండి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వీళ్ళు మనం వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి టౌన్ లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరికైనా బాడుగకు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా, వాళ్ళ ఆధారం ఇట్లాంటివి తీసుకోకుండా ఇవ్వవద్దని చెప్పి కూడా